వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న మరుక్షణం నుంచి కూడా ఎన్నో సంక్షేమ పథకాలు మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఏడాదిలోనే ఆయన చేస్తానన్నవి చేసి చూపించేశారు. ఆయన ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దాదాపు నెరవేర్చేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా అన్ని కులాల వారిని సమానంగా చూస్తున్నాము అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అంటే అన్ని సామాజిక వర్గాలకి కూడా సమానంగా పెద్దపీట వేస్తున్నాము అని చెప్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాల విషయంలో కొన్ని కొన్ని అంశాల మీద ఇప్పుడు ఓసీలను చిన్నచూపు చూస్తున్నారు. ఓసీలకు ఎందుకు అంటే ఓసీ కేటగిరీలో కూడా ధనికులు ఉంటారు, మధ్యతరగతి ప్రజలు ఉంటారు, నిరుపేదలు ఉంటారు, కానీ వాళ్లకు ఎందుకు ఈ పథకాలు అందట్లేదు, కేవలం బీసీ ఎస్సీ ఎస్టీ అలాగే మైనార్టీ సామాజిక వర్గాలకే మాత్రమే ఎందుకు పెద్దపీట వేస్తున్నారు, ఓసీలను ఎందుకు పట్టించుకోవట్లేదు అనే విమర్శ మొదటి నుంచి వినిపిస్తోంది. తాజాగా మహిళలకు సంబంధించి ఆయన అందించిన పథకం ఏదైతే ఉందో వైఎస్ఆర్ చేయూత, జగనన్న చేయూత, అయితే దానికి సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 18,700 రూపాయలు ఏడాదికి 4 ఏళ్ళు పాటు ఇస్తారని ప్రకటించడం ముందుగా ఆయన ప్రకటించారు. మహిళలందరికీ కూడా 45 ఏళ్ళు దాటి 60 ఏళ్ల లోపు వాళ్ళకి పింఛన్ అందిస్తాము అని చెప్పి. అయితే అప్పట్లో క్లారిటీ ఉందో క్లారిటీ లేదో లేదే ప్రభుత్వం చెప్తే ప్రజలే సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ గతంలో కూడా చంద్రబాబు గారి హయాంలో మొదట్లో నేను వస్తే మొత్తం రుణమాఫీ చేసేస్తా, రుణమాఫీ చేసేస్తా, డ్వాక్రాలు రుణమాఫీ చేసేస్తా అంటే అందరూ రుణమాఫీ అంటే మేము బ్యాంకుల్లో పెట్టుకున్న బంగారం ఇవన్నీ వెనక్కి వచ్చేస్తాయేమో, అప్పులన్నీ తీరిపోతాయేమో. తీరా చంద్రబాబు గారి అధికారంలోకి వచ్చి నేను అన్నది ఆ రుణమాఫీ కాదు, పొలాల మీద మీరు తీసుకున్న పాస్ పుస్తకాలు పెట్టి మీరు తీసుకున్న రుణాలు ఏవైతే ఉన్నాయో దాన్ని విడతల వారీగా తీరుస్తాము, 50,000 లోపు వాళ్ళకు ఒక దశ, 1,00,000 లోపు ఒక దశ, ఇలా దశల వారీగా విడతల వారీగా తీరుస్తూ ఉన్నారు. తర్వాత ఓకే ప్రజలు కూడా కొన్ని రోజులు తిట్టుకున్నారు, తర్వాత మామూలు అయిపోయారు అర్థమైపోయి. అయితే ఇక్కడ కూడా అటువంటిది ఏమన్నా మిస్టేక్ జరిగిందా అర్థం చేసుకోవడంలో, ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా విపక్షాలు రేజ్ చేసిన పాయింట్ 3,000 చేస్తాను 3,000 చేస్తాను పెంచారంటే లేదు నేను 3,000 పెంచుకుంటూ పోతాను అంటే జనాలు అర్థం చేసుకునేది 3,000 చేసేసి తర్వాత పెంచుకుంటూ పోతారేమో అనుకున్నారు. కానీ ఈయన 3,000 వరకు పెంచుకుంటూ పోతాను అంటే ఇప్పుడు 2,000 నుంచి 3,000 వరకు పెంచుకుంటూ పోతానని చెప్పి తర్వాత క్లారిటీ ఇవ్వడం అంటే ఇలా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ వైఎస్ఆర్ చేయూతి విషయంలో కూడా అదే, ఎప్పుడైతే 45 ఏళ్ళు దాటి 60 ఏళ్లలోపు వాళ్ళందరికీ పింఛన్లు అంటే ఆ ఒక్కటే ప్రజలకి బాగా వెళ్ళిపోయింది తప్ప ఓన్లీ కొన్ని కులాల వారికే మాత్రం అందులో ఓసీలు లేరు అనేది అప్పట్లో పెద్దగా ఎస్టాబ్లిష్ కాలేదు. తర్వాత అది ఎప్పుడైతే ఆ పథకం అమల్లోకి వచ్చే ప్రయత్నం జరిగిందో దాని మీద ఆ పింఛన్ ఇప్పుడు ఆ పింఛన్ కాకుండా ఒకేసారి ఇవ్వడం, ఆ డబ్బులు 18,500 4 ఏళ్ళ పాటు ఇవ్వడం, ఇలా ఇదంతా ఇప్పుడు తెర మీదకి వచ్చిన అంశం. అయితే ఇప్పుడు దానికి సంబంధించే ప్రధానంగా ఇప్పుడు ఒక చర్చ అయితే నడుస్తోంది ఓసీలకు సంబంధించి కూడా. ఈ వైఎస్ఆర్ చేయూత కానీ ఇతరేతర ఓసీలకి ఎవరికైతే ఈ సంక్షేమ పథకాలు దూరం అవుతున్నాయో ఆ ఓసీల తరపున కూడా అదర్ క్యాస్ట్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా సంక్షేమ పథకాలు అందేలాగా న్యాయం చేయాలి. ఎందుకంటే ఓసీల్లో కూడా దిగువ తరగతి చెందిన వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, నిరుపేదలు చాలామందే ఉన్నారు. సో అటువంటి వాళ్ళ మీద కూడా ఎందుకు దృష్టి సారించట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు? అటువంటి కొత్త నాందికి ఏమన్నా పునాది వేస్తే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఓసీలు కూడా అన్ని సంక్షేమ పథకాలు అందుకుంటారు అనేది ఇక్కడ ప్రధానంగా వినిపిస్తుంది. అంటే ఓసీలకు కూడా ఏదో ఒకటి చెయ్యాలి అనే ఆలోచనలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని అర్థమవుతుంది. అంటే ఇప్పటికే కొన్ని కులాల వాళ్ళకి కార్పొరేషన్ల ద్వారా ఇప్పుడు బ్రాహ్మణ కార్పొరేషన్ కానీ లేదంటే కాపు కార్పొరేషన్ ద్వారా ఇలా కొన్ని కొన్ని కులాలకి కొన్ని కొన్ని కేటాయింపులు జరుగుతున్నాయి, కానీ అందులో ఇంకా రెడ్డి సామాజిక వర్గానికో లేదంటే కమ్మ సామాజిక వర్గానికో ఇలా కొన్ని వర్గాలకైతే ఎటువంటి న్యాయం జరగట్లేదు అనే భావనలో ఉన్నారు. ఇప్పుడు అదే విషయం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా వెళ్ళిందంటే దాని మీద కూడా ఆయన ఆలోచించే పనిలో ఉన్నారు అని అర్థమవుతుంది. త్వరలోనే ఓసీలకు సంబంధించి ఎటువంటి న్యాయం చేస్తారు అనేది అయితే అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ సంక్షేమ పథకాల అమలు విషయంలో ఓసీలకు కూడా న్యాయం చెయ్యాలి అనే డిమాండ్ అయితే క్రమక్రమంగా ప్రజల్లోంచి తెర మీదకి వస్తుంది. దాని మీద కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక దృష్టి సారించే ప్రయత్నం అయితే ఆల్రెడీ మొదలు పెట్టారు. త్వరలోనే దానికి సంబంధించి కూడా ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం. చూద్దాం ఏం జరుగుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.